అదనంగా రూపాయి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వాన్ని వివక్ష. ఎందుకెత్తో రామోజీరావు ఈ బడిబాయి వార్తలు మావని అటు అటు కొడుకుది ఇటది మంచిగా ఈ రెండు జోకుడు ఆ కల్లారు కాళ్ళు అరుగుతున్నాయి. పంట రుణాల కోసం రైతులు అగచాట్లు యాసంగిలో పంపింగ్ చేసింది అరాకురే సాకులు చెప్తూ బ్యాంకుల మణి చేయి కాదు మావోని రుణమాపేది. ఏది మావోడు రుణమాఫీ చేస్తే బ్యాంకులు పైసలు ఇచ్చేటోళ్ళు లక్ష రూపాయలు రుణమాఫీ చేయలే. ఎనిమిదేళ్ళ ఇప్పుడు ఇప్పుడు రైతు బాధ పైసలు కూడా పురాగ మందికేలే ఇంకా ఎస్ అది రాయడు. ఏపీలో ఎమర్జెన్సీ కంటే భయానక పరిస్థితులు ఉన్నాయి వీళ్ళిద్దరు దేశంలో. జనవరి 9 సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అద్భుతమైన ఆవిష్కృతమైందట. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిండు ఆయన ఎవరు? ఎన్టీఆర్ రామారావు. 1983 జనవరి 9 ఎస్ మైలాన్ ఫార్మా పరిశ్రమలో ప్రమాదం, ముగ్గురు మృతి, సంగారెడ్డి జిల్లాలో ఘటన, ముగ్గురు యువకుల్ని బలిగొన్న అతివేగం. పట్టణీకరణపై దృష్టి పెట్టని సీఎం. తెలంగాణలో పట్టణాలకు భారీగా కేంద్రం నిధులు. నీటితో దీర్ఘాయుష్, రోజుకు 2-3 లీటర్లు చాలు. పని ప్రదేశాన్ని బట్టి మోతాదు మార్చుకోవాలి. అమెరికా నేషనల్ వాటర్ తోటే మరి ఎస్ 90% రోగాలు వాటర్ సరిగా లేకనే ఈనాడులో ఉండే వార్తలు. అయ్యా జ్యోతి అయ్యా కొడుకులను ఈ దీనికి కేసీఆర్కి సంబంధమే లేనట్టు.